నాకు తల్లులు, నేను మీకు తండ్రిని, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాల్సిందే. వినండి, ఈరోజు నాగరికత పెరిగే కొద్దీ స్త్రీల జాకెట్లు దగ్గరకు వచ్చేసరికి వెనక భాగం రెండు అంగుళాల కంటే ఎక్కువ ఉంటుంది. ఈనిక్కు మేడ అంటున్నారు, ఆనిక్కు మేడ అంటున్నారు. చేతుల దగ్గరకు వచ్చేదా ఇక్కడ దాకా, చెయ్యి ఎత్తితే కిలోమీటర్ దూరం పరిగెత్తాల కంపు. ఒక స్త్రీకి ఉండాల్సిన గుణం ఏంటంటే శరీరాన్ని కప్పుకోవాలి. నన్ను క్షమించండి, శరీరాన్ని ఏ స్త్రీ అయినా కప్పుకోలేదంటే నన్ను క్షమించండి, ఆ స్త్రీ మనస్సులో ఒక వ్యభిచారపు ఆత్మ ఉంది. లోకాన్ని ప్రేమించే ఆ కాముకత్వపు మనస్సు ఉండటాన్ని బట్టే శరీరాన్ని కనపరుచుకుంటూ నడిచే వ్యక్తిత్వం కొంతమందికి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. స్త్రీ అట దైవభక్తి కలిగిన స్త్రీకి తగినట్లుగా తన వస్త్రాన్ని వేసుకోవాలట. అయ్యా, దైవభక్తి కలిగిన స్త్రీ వస్త్రం ఎలా ఉంటుంది? శరీరాన్ని కప్పుకుంటుంది, శరీరాన్ని కనపడనివ్వదు. రండి పరలోకానికి వెళ్దాం. పరలోకానికి వెళ్తే దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, వాటికి ఆరేసి రెక్కలున్నాయి. ఆరేసి రెక్కల్లో రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకొని, మరో రెండు రెక్కలతో సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభుని ఆరాధిస్తున్నాయి. హల్లెలూయ. దేవదూతలారా, ఎలా ప్రభుని మిమ్మల్ని ఆరాధిస్తున్నారు? ప్రభుని ఎలా సేవిస్తున్నారు? శరీరాన్ని కప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు, యవ్వన పిల్లలు శరీరానికి బిగుతుగా అతుక్కుపోయే లెగ్గింగ్స్ వేసుకొని శరీరానికి అతుక్కుపోయే శరీరాన్ని కప్పుకోమన్నాడని కప్పుకుంటున్నారు. నిజమే, కప్పుకుంటున్నారనే పేరుకే కానీ ఆ శరీరపు సౌస్థం అంతా బయట కనపడేటట్లుగా బిగుతుగా ఉండే వస్త్రాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రతి స్త్రీ శరీరాన్ని కనపరుచుకోవటానికి సిగ్గుపడాలి. అలాంటి పవిత్రమైన వస్త్రధారణతో ప్రతి తల్లి బ్రతకాలి, ప్రతి యవ్వన బిడ్డ బ్రతకాలి. మీరు దారి వెంబడి వెళ్ళేటప్పుడైనా చక్కగా ముసుకేసుకొని శరీరాన్ని కప్పుకొని నిన్ను చూస్తే ఏ